ఇవాల సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది। సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది। కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాకు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది। ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొచ్చే అవకాశం ఉంది। ప్రతి గ్రామాల్లో రెవెన్యూ అధికారిని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది। ఇందిరమ్మ కమిటీలపై రేవంత్ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది। హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ మంత్రివర్గ నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది। ఇక మూసీ నిర్వాసితులకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఓపెన్ ప్లాట్ల కేటాయింపుపై కూడా చర్చ జరగబోతుంది। మూసీ నిర్వాసితుల సమస్యలపై చర్చించడానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి తేదీలు ఖరారు చేసే ఛాన్స్ ఉంది। బీసీ కుల గణన ఎస్సీ వర్గీకరణ విధి విధానాలపై కూడా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఉద్యోగులకు డీఏ అంశంపై కేబినెట్ లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది। రైతు భరోసా ఫ్యామిలీ డిజిటల్ కార్డుపై కూడా మంత్రివర్గం చర్చించబోతోంది। మరిన్ని వివరాలు అందించేందుకు రాజిరెడ్డి సిద్ధంగా ఉన్నారు। రాజిరెడ్డి చెప్పండి, ఇవాల జరగబోయే కేబినెట్ భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? వేటివేటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది? ఈ రోజు సచివాలయంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది। ముఖ్యంగా కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది। ఇప్పటికే ఈ యొక్క చట్టం పేరు కులంకుశంగా అధ్యయనం చేశారు। ఇప్పటికి ఉన్నటువంటి ఈ ధరణి పోర్టల్ స్థానంలో ఈ భూపారతి పోర్టల్ ను తెర మీదకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది। అందులో భాగంగా కొత్త రెవెన్యూ ఇవాళ సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతుంది। సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ ఉంటుంది। పలు కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి। కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాకు కేబినెట్ లో ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది। అటు ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి। అండ్ ప్రతి గ్రామాల్లో రెవెన్యూ అధికారిని నియమించి ప్రభుత్వం ఆ ఆలోచన కూడా చేస్తోంది। ఇందిరమ్మ కమిటీలపై రేవంత్ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోబోతుంది। మరోవైపు హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అని తెలుస్తోంది। మూసీ నిర్వాసితులకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కావచ్చు, ఓపెన్ ప్లాట్ల కేటాయింపుపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగబోతుంది। అండ్ మూసీ నిర్వాసితుల సమస్యలపై చర్చించడానికి ఒక ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి తేదీలు కూడా ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి। బీసీ కులగణన కావచ్చు, ఎస్సీ వర్గీకరణ విధి విధానాలపై కూడా చర్చ జరిగే అవకాశాలున్నాయి। అండ్ ఉద్యోగులకు డీఏ అంశంపై కేబినెట్ లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది। రైతు భరోసా ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై కూడా మంత్రివర్గం చర్చించనుంది। రాజిరెడ్డి, ఇవాల్టి సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం సాయంత్రం 4 గంటలకు జరగనుంది। ఇందులో కొత్త రెవెన్యూ చట్టం పైన చర్చ జరగనుంది। ముసాయిదాను తీసుకురావడానికి కేబినెట్ ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తుంది। ఇప్పటికే ధరణి ప్లేస్ లో భూమాతను తెర మీదకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది। ఇప్పటికీ ధరణి పోర్టల్ వల్ల రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది। ఈ యొక్క నేపథ్యంలో భూమాత పోర్టల్ ను తెర మీదకి తీసుకొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి। అంతేకాకుండా ఇందిరమ్మ కమిటీలు, అంటే ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ కమిటీలను గ్రామాల్లో వేసింది। ఈ యొక్క ఇందిరమ్మ కమిటీలు ఇక్కడి వరకు వచ్చాయి, ఇందిరమ్మ కమిటీలు ఏమేమి చేయాలి అనే దాని అంశం పైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది। అయితే కొత్త రెవెన్యూ చట్టంలో గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది। ప్రభుత్వం కూడా అందుకు యోజించినట్లు తెలుస్తుంది। అదేవిధంగా హైడ్రాకు కేబినెట్ లో మరిన్ని అధికారాలు కట్టబెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతుంది। ముఖ్యంగా ఈ యొక్క కేబినెట్ లో మూసీ నిర్వాసితుల పైన చర్చ జరిగే అవకాశం ఉంది। ఇప్పటికే మూసీ నిర్వాసితులకు న్యాయం చేస్తాము, ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇస్తామని కూడా ప్రభుత్వం చెప్తుంది। అంతేకాకుండా వారికి మెరుగైనటువంటి సౌకర్యాలు కూడా కల్పిస్తాము, ఓపెన్ ప్లాట్లు కూడా ఇస్తామని కూడా ప్రభుత్వం యోచన చేస్తుంది। అందులో భాగంగా ఓఆర్ఆర్ ప్లేస్ లో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్లను కూడా మూసీ నిర్వాసితులకు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి। ఈ రోజు కీలకంగా మూసీ నిర్వాసితుల పైన కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి। ఎందుకంటే ఇప్పటికే మూసిని పునర్జీవనం చేయాలి, అదేవిధంగా ప్రక్షాళన చేయాలనేది కూడా ప్రభుత్వం పట్టుదలతో ఉంది। అందులో భాగంగా మినిస్టర్ల బృందం ఇప్పటికే దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళింది, అక్కడ కూడా మూసి కన్నా ఎక్కువగా కాలుష్యం ఉండే ఆ యొక్క సియోల్ ప్రాంతంలో అక్కడ శుద్ధి చేస్తే ఏ రకంగా
ఉంది ఆ ప్రక్షాళన చర్య ఏ రకంగా ఉంది ఆ కాలుష్యాన్ని ఏ రకంగా నియంత్రించామో ఇప్పటికే పెద్ద ఎత్తున తెలంగాణలో కూడా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఈ యొక్క నేపథ్యంలో మూసి నిర్వాసితులకు ఈ రోజు క్యాబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోబోతుంది అంతేకాకుండా మూసి నిర్వాసితుల నిర్వాసితులకు కోసము చర్చించడానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను కూడా నవంబర్ ఫస్ట్ వీక్ లో గానీ సెకండ్ వీక్ లో గానీ ఏర్పాటు చేయడానికి సమావేశాలను ఏర్పాటు చేయడానికి రైట్ రైట్ రాజిరెడ్డి